ఫేస్బుక్లో సాయి అన్వేష్ గారు రాసినటువంటి ఒక వ్యాసాన్ని మీ అందరికీ షేర్ చేయాలనిపించింది చాలా బాగున్న వ్యాసం ఆ వ్యాసం ఏంటంటే ఒక పాట రెండు పురస్కారాలు ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో చలనచిత్ర పురస్కారాలు ఇస్తారు అందులో ఒక కేటగిరీ ఉత్తమ గాయని ఇప్పటి వరకు భారతీయ భాషలోని దాదాపు యాభై మంది గాయని మనులు ఈ పురస్కారం అందుకున్నారు వారిలో లతా మంగేష్కర్ ఆశా బౌన్స్లే పి సుశీల ఎస్ జానకి చిత్ర శ్రేయా గోచల్ తదితరులు ఉన్నారు ఈ పురస్కార గ్రహీతలో ఎక్కువ మందికి తెలియని పేరు మనం తెలుసుకోవాల్సిన పేరు ఒకటి ఉంది ఆ పేరే ఉత్తర ఉన్నికృష్ణన్ ఎవరు తను ఏమిటి అమెగబ్బతను రెండు వేల పద్నాలుగులో తమిళంలో శైవం అనే సినిమా వచ్చింది ఆ తర్వాత దాన్ని తెలుగులో నవరస నట చక్రవర్తి నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో దాగుడుమూతల దండాకూరుగా తీశారు శైవం చిత్రం తాత మనవరాలికి మధ్య ఉన్న బంధం నేపథ్యంలో సాగుతుంది బాలనటి సారా అర్జున్ మనవరాలి పాత్ర పోషించగా నటుడు నాజర్ తాత పాత్ర పోషించారు సినిమాలో ఒక సందర్భంలో మనవరాలు అందరి ముందు పాట పాడాలి ఆలగే అంటూ మొదలయ్యే అర్థవంతమైన పాట సినిమాకు అది చాలా కీలకం పెద్ద వయసున్న గాయం చేత పాడించలేరు ఎలా ఎవరు పాడాలి అని సంగీత దర్శకుడు జి ప్రకాష్ అనుకుంటుండగా ఉత్తర ప్రస్తావన వచ్చింది గాయకుడు ఉని కృష్ణ ఓ చె ప్రేమికుడు సినిమాలో నా పాట గుర్తుంది కదా ఆ పాట పాడిన గాయకుడు ఉనికృష్ణన్ ఆయన కూతురే ఈ ఉత్తర అప్పటికి తన వయసు ఎందనుకుంటున్నారు కేవలం ఎనిమిది అంటే ఎనిమిదేళ్లే ఎనిమిదేళ్ల పాప ఉత్తర తన గొంతు సరిగ్గా సరిపోతుంది అనిపించింది పాట మధ్యలో కర్ణాటక సంగీతం స్వరాలు పాడాలి అయితే ఆరేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకుంటున్న ఉత్తరకు ఆ స్వరాలు పాడటం పెద్దగా కష్టం అనిపించలేదు తండ్రి ఉని కృష్ణన్ సంగీత దర్శకుడు ప్రకాష్ శిక్షణతో పాటు చక్కగా పాడింది ఆ పాటను ఆ ఆల్బం విడుదలైంది తన పాటకు తమిళనాడంతా ఫిదా అయిపోయారు ఆ గొంతులో పలికినటువంటి భావనలు అందరికి అందరూ మైమర్చిపోయారు రెండు వేల పదిహేను జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ గాయనిగా తన ఎంపికైంది విశేషం ఏమిటంటే ఆమె తండ్రి ఉన్నికృష్ణన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాదలన్ తెలుగులో ప్రేమికుడు చిత్రంలో పాడిన ఎన్నదులే అదే తెలుగులో ఓ చెలియ అనే పాటకు ఉత్తమ గాయకుడిగా పురస్కారం అందుకున్నారు తమిళ పాటకి ఇరవై ఏళ్ల తర్వాత ఆయన కూతురు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా పురస్కారం అందుకుంది ఇలా ఈ పురస్కారం అందుకున్న తండ్రి కూతురుగా వారిద్దరూ ఖ్యాతి గడించారు పది వయసులో వయసులో అవార్డు అందుకుని అతి చిన్న వయస్కురాలుగా ఉత్తర రికార్డ్ సృష్టించింది తర్వాత ఆ పాటకు గాను ఆమెకు అనేక పురస్కారాలు వరించాయి జీవితంలోని మాధుర్యాన్ని చిన్నపిల్లలు చిన్న పిల్లలు పాడుకునే అలతి పదాలతో పాటలు రాసినటువంటి ముత్తుకుమార్ జాతీయ స్థాయిలో ఉత్తమ గితరచైత పురస్కారం రాష్ట్ర పురస్కారం కూడా అందుకున్నారు ఎన్నేను గొప్ప పాటలు రాసిన ఆయన రెండు వేల పదహారులోనే నలభై ఒక వయసులోనే మరణించడం తీరని విషాదం ఇది ఉత్తర ఉన్ని కృష్ణన్ అవార్డు విశేషాలు కంగ్రాచులేషన్స్